సో రెండో ముద్ర బ్యాక్ పెయిన్ ముద్ర. బ్యాక్ పెయిన్ ఎలాంటిదంటే, ఇది మీకు బ్యాక్ పెయిన్ అనేది రావడానికి ఎన్నో కారణాలు. ఓకే, మలబద్ధత ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, మీ యొక్క ఏదైనా ఎక్కువగా కూర్చొని కూర్చొని సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొని పనిచేస్తుంటారు ఎక్కువగా, అక్కడ ఆ భాగంలో ఏమవుతుందంటే కింద భాగంలో ఈ యొక్క వెన్నుపాము కింద భాగం ఉంది కదా, దాన్ని లోయర్ బ్యాక్ అంటాం కదా. సో లోయర్ బ్యాక్ అంటే మీకు అప్రాక్సిమేట్గా ఏమంటే L1 L2 L3 L4 L5 ఓకే, ఆ వాటర్ ఉంటుంది అక్కడ వాటర్ పే. సో అక్కడ ఆ యొక్క జాయింట్స్లో మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది, అంటే అక్కడ ఎక్కువ ఒత్తిడి ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్లే కూర్చొని వర్క్ చేస్తుంటాం కదా, సో తిరగరు అంటే బయటికి తిరగరు, అట్లా తిరగడం కానీ నీళ్ళు తెచ్చుకోవడానికి కానీ బయటకు అట్లా అది మధ్య మధ్యలో ఒక అర్ధ గంట ఒకసారి బ్రేక్ ఇచ్చి అట్లా తిరుగుతూ ఉండాలి యాక్చువల్గా అయితే. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ జాబ్ డిమాండ్ ఎట్లా ఉంటుంది అంటే కూర్చుంటే లేనికి అవకాశం ఉండదు. సో అట్లాంటి జాబులు ఉంటాయి కాబట్టి, అట్లాంటి వృత్తిలో ఉంటాం కాబట్టి ఈ బ్యాక్ పెయిన్ అనేది కామన్గా వచ్చేస్తుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. సో తర్వాత ఏ వ్యాయామం ఉండదు, వాకింగ్ ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు. సో వీటన్నిటి వలన స్ట్రెస్ ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇవన్నీ మనం సో ఇవన్నీ కూడా మనం చాలామంది ఇప్పుడు ఫోటో రోజులు అనుభవిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే. సో నెక్స్ట్ సో ఇవన్నీ ఉంటాయి, ఇట్లాంటి దానివల్ల మనకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో ఈ యొక్క వెన్నుముక కింద భాగంలో లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది దాన్ని. ఓకే, సో ఇది సర్వసామాన్యం అయిపోయింది ఈ రోజుల్లో. దీనికి సిజరీన్ అయిన వాళ్ళకి కూడా పెయిన్ బాగా ఉంటుంది సార్. సిజరీన్ నెలలు కూడా ఎక్కువ ఉంటుంది, సిజరీన్ నెలలు కూడా ఖచ్చితంగా. సో ఆ భాగంలో ఎక్కువ పెయిన్ ఉంటుంది, అది కూడా మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మలబద్ధత ఉంటే కూడా ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది, అంటే మీకు మోషన్ సరిగ్గా రాకపోతే కూడా బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటివి ఏదైనా ఏ కారణమైనా ఉండొచ్చు, కానీ కారణం ఏదైనా ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. అయితే దానికి అద్భుతమైనటువంటి ముద్ర, ఈ ముద్ర ఎలాంటిదంటే మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు కదా, నాకు బ్యాక్ పెయిన్ వచ్చిన పెయిన్ కిల్లర్ అంతకంటే అద్భుతంగా పనిచేస్తుంది, అంతకంటే స్పీడ్ కూడా పనిచేస్తుంది అంట. అయితే మీరు ప్రాక్టీస్ చేసి చూడాలి, మీకు తెలుస్తుంది. దానివల్ల చాలా మందికి ఇది ఈ రోజుల్లో సర్వసామాన్యం అయిపోయింది దీన్ని, కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకొని దీన్ని పాటించాలి. సో ఈ ముద్ర పేరు ఏంటంటే బ్యాక్ పెయిన్ ముద్ర, సింపుల్గా. సో ఈ బ్యాక్ పెయిన్ ముద్ర ఎలా చేయాలి చూసుకోండి బాగా. సో నీట్గా నేను చూపిస్తాను, అందరూ గమనించండి. రైట్, ఈ రెండు చేతులు, ఈ ఎడమ చేతిలో ఈ యొక్క చూపుడు వేలు తీసుకొని ఈ యొక్క బటన్ వేలుకు ఈ మధ్య భాగం అక్కడ టచ్ చేయాలి, ఇలా టచ్ చేసి దీన్ని క్లోజ్ చేయాలి. ఇది ఎడమ చేతిలో ముద్ర, దీన్ని ఈ ఎడమ చేతిలో ఇది ముద్ర. కుడి చేతిలో చూసుకోండి, ఈ యొక్క బొటన వేలు, ఈ ఉంగర వేలు, మధ్య వేలు మూడు టచ్ చేయాలి, మిగతా 2 వేలు పైకి పెట్టుకోవాలి. తెలుస్తుందా? ఇలా ఉంటుంది, అంటే కుడి చేతిలో ఒక రకం ఉంటుంది, ఎడమ చేతిలో ఒక రకం ఉంటుంది. అన్ని చాలా వరకు ముద్రలు 2 చేతిలో ఒకటే ఉంటాయి. అయితే ఈ ముద్ర బ్యాక్ పెయిన్కి పర్టికులర్గా ఏంటంటే ఇలా ఉంటుంది చూడండి, ఇది బ్యాక్ పెయిన్ ముద్ర అంటాం. అందరికి అర్థమైంది అనుకుంటాను. సో ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోండి, పెట్టుకొని ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే మీ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, మీకు మీకు తెలియదు అంత ఆశ్చర్యంగా జరుగుతుందా అని. జరుగుతుంది, మరి ఎంతోమంది చెప్పాము, అందరికి పరిహారం అయింది. సో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది. ఓకే, సో ఈ ముద్ర బ్యాక్ పెయిన్కు పర్టికులర్గా పనిచేస్తుంది స్నేహితులారా, మీరందరూ కూడా దీన్ని ఫాలో కాండి, దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఎప్పుడెప్పుడు ఎవరు తొందర ఉంటే కూడా ఇంకా అందరికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి.